అమ్మా నువ్వేం బాధపడకు, నేను అందరు అమ్మాయిలాగా సాఫ్ట్ కాదు, మంచి కుర్రాడు దొరికితే లేకపోతా. నీకు నేనంటే ఇష్టమో కాదో తేల్చి చెప్పాలి. వినేలా కనిపించడం లేదంట. కార్తిక్ బ్యాచ్ వాళ్ళు తప్పించుకోవడం కోసం మర్డర్స్ చేయడానికి కూడా వెనుకడడం లేదు సార్. ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం ఈ నరసింహనాయుడి చరిత్రలో లేదు. నేరం చేసే ప్రతివాడు కూడా తప్పించుకోగలననే ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేస్తాడు. వీళ్ళు కూడా అదే చేశారు.